నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దిశ యాప్తో మహిళలకు అభయం, ప్రతి ఒక్కరూ వినియోగించాలి. దిశ యాప్ అవగాహన సదస్సులు డిఎస్పి గంగయ్య. ఎంపీడీఓ లక్ష్మీపతినాయుడు మృతి, అంజలి ఘటించిన ప్రజా ప్రతినిధులు సిబ్బంది. భూమి పరుగులు తీసిన ప్రజలు, పరిశీలించిన రెవెన్యూ అధికారులు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయుల ధర్నా. క్లాస్ కార్యక్రమ విజయవంతానికి అందరి భాగస్వామ్యం అవసరం. కమిషనర్ లోకేశ్వర్ వర్మ. వార్తలోని వివరాలు. సోమల మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా 15 పంచాయతీల పరిధిలో నిర్మాణంలో ఉన్న ఆరోగ్య ఉప కేంద్ర భవనాలు, గ్రామ సచివాలయ భవనాలను పరిశీలించి గుత్తేదారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఆగస్టు నెల మొదటి వారంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఉన్నట్లు తెలియజేస్తూ అంతలోపు అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే ఆవులపల్లి, పేటూరు పంచాయతీ కేంద్రాల వద్ద ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అడ్డంకులు రావడంతో వాటిని సందర్శించి కార్యాలయం నిర్మాణానికి అడ్డంకులు తొలగేలా చర్యలు తీసుకున్నారు. మార్కెట్ కమిటీ స్థల నిర్మాణంలో వివాదం రావడంతో సంబంధిత రైతులతో మాట్లాడి పరిష్కారం చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎంపీపీ అభ్యర్థి ఈశ్వరయ్య, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు అమాసం మోహన్ నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు బెంగళూరు సాంబయ్య, మల్లికార్జున్ రెడ్డి, జాన్సీ లక్ష్మి, శ్రీరాములు, గంగాధరం రాయల్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. అదే మళ్ళీ సార్ చెప్పారు బ్యాక్ సైడ్ కూడా అది ఆన్లైన్ అదే నిన్న చెప్పారు చెప్పేసినా మహిళల రక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ ను ప్రవేశపెట్టిందని, ఈ యాప్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పలమనేరు డిఎస్పి గంగయ్య పేర్కొన్నారు. పుంగనూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో శుక్రవారం కమిషనర్ లోకేశ్వర్ వర్మ ఆధ్వర్యంలో దిశ యాప్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. మున్సిపల్ చైర్మన్ అలీం, వైస్ చైర్మన్ నాగేంద్ర, సాంస్కృతిక శాఖ విభాగం రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, మంత్రి పిఏ ముని తుకారాంలు హాజరయ్యారు. అవగాహన సదస్సులో దిశ మొబైల్ యాప్ కు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి గంగయ్య మరియు పలువురు ప్రసంగిస్తూ, ఇక్కడ ఎవరూ లేరు, మనం ఒక్కరమే అనుకునే సమయంలోనూ ఆపద పొంచి ఉండే ప్రమాదం ఉంది. అంతేకాకుండా నిర్మానుష్య ప్రాంతంలోనే ఎక్కువగా మహిళలపై దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పోలీసులకు క్షణాల్లో సమాచారం ఇవ్వాలంటే ఒక యాప్ తోనే సాధ్యమవుతుంది. ఇంట్లో ఉంటూనే ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నామో దిశ యాప్ ద్వారా ఆపద వచ్చినప్పుడు పోలీసులకు సమాచారం చేరవేసి రక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ యాప్ ప్రతి మహిళా చరవాణిలో ఉండాలనేది లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరు
అందరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించే విధంగా అవగాహన కల్పించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ పుంగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ అమరేంద్ర, సిఐ గంగిరెడ్డి, కౌన్సిలర్లు, మహిళా సంఘాల వారు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ప్రతి ఒక్కరూ ఈ దిశ యాప్ని గనుక డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ఎస్ఓసిన్ బ్రజర్ నొక్కితే ఇమిడియట్ గా మనకు కంట్రోల్ రూమ్ లో బ్రజర్ వస్తుంది, సౌండ్ వస్తుంది. ఓ ఆ సౌండ్ ను చూసి పలాని ఏరియాలో ఉంది అని చెప్పేసి మనకు లొకేషన్ కూడా అక్కడే తెలిసిపోతుంది. ఎప్పుడైతే లొకేషన్ తెలుస్తుందో కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి ఆఫీసరు ఆ ఏరియాకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే అతను ఇమిడియట్ గా పోయి అటెండ్ అవుతాడు. సో ఈ విధంగా అటెండ్ అవడం వలన మనకు నేరం జరగకుండా చేయగలిగిన వాళ్ళం అయితే. సో దీనికోసము ప్రతి మహిళ ఈ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే మనము నేరాలను నిర్మూలించవచ్చు. మొత్తం 3 కాన్షియన్స్లు కలిసి మనము ఇప్పటి వరకు 50,000 డౌన్లోడ్ చేశాం. సో మీరందరూ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకు, ప్రతి ఒక్కరికి చెప్పించి ఈ యాప్ కనుక డౌన్లోడ్ చేపిస్తే మనము నేరాలను ఎక్కడ పడితే అక్కడ సప్రై చేసేదానికి అవుతుంది. మనము అబలడం కాదు. ఎప్పుడో మహాత్మా గాంధీ అన్నాడు, నడి రోడ్డు మీద అదే అర్ధరాత్రిలో ఒక మహిళ ఆనందంగా కనుక నడుచుకొని ఇల్లు చేరింది అంటే ఆమెకు స్వాతంత్రం వచ్చినట్లు అని. ఆ విధంగా మనం లెక్క పెడితే ఈ రోజు కూడా స్వాతంత్రం రానట్లే అని చెప్తాను నేను. మనం ఆలోచిస్తే మీకు అందరికీ తెలుసు, ఎవరు కూడక నేను ధైర్యంగా నేను ఒంటిగంట ఎదిగి ఇల్లు చేరుకోగలను, ఇంత ఎదిగి ఇంత డెవలప్ అయినా కూడా ఒక అభిలని ఏమైనా చేస్తే ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి మనము సేవ్ అయిపోతాము అనే ఆలోచన వాళ్ళుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏదైనా సరే చిన్న అన్యాయం జరిగిందని తెలిస్తే ధైర్యం చేసి కంప్లైంట్ ఇవ్వాలి. మీరు చూస్తే దారిలో పోతామంటే పోకిరీలు, ప్రతి ఒక్కరు మీకు డిస్టర్బ్ చేస్తాడు. ఆ పోకిరీని నువ్వు అక్కడే నిలబెట్టలేకపోయినా కూడా పక్కన ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్కో లేకుంటే పోలీస్ స్టేషన్కో ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. సమయానుకూలంగా మీరు స్పందించి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళను తగిన శిక్ష పడేట్గా చేస్తారని చెప్పి నేను గంటాబద్ధంగా చెప్పగలను. ఇన్ఫర్మేషన్ టయానిగా రాకపోవడంతో ఈ నేరస్తులు నేరం చేసి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. ఈ నేరాలను మనం తగ్గించాలి, ఈ నేరాలు లేకుండా మనం చూడాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా డౌన్లోడ్ చేయించి, మీ బంధువులకు కూడా డౌన్లోడ్ చేయించి, మనము ఎక్కువ చేయించి ఎక్కడ కూడా నేరం జరగకుండా చూస్తారని ఈ ప్రభుత్వము ఏదైతే ఒక ఎయిమ్ పెట్టుకొని చేసిందో ఆ ఎయిమ్ నెరవేరాలని మీకు అందరికీ కోరుకుంటూ. ఇంతకుముందు చూసామో మహిళల పట్ల ఎన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, ఎంత ఇబ్బంది పడేవారో చూసాము. కానీ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళకి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, మీ రక్షణే మా బాధ్యతగా దిశ చట్టం నిర్మించడం జరిగింది. దీన్ని అందరూ డౌన్లోడ్ చేసుకొని ఇంకా మీకు తెలిసిన వారికి కూడా డౌన్లోడ్ చేపించి దీనిపై తెలిసిన వారు తెలియని వారికి అవగాహన కల్పించాలనేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ నాకు ఇది అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. మండలం తెచ్చుకుంటే 10,600 ఉన్నారు, టౌన్ తెచ్చుకుంటే 5,000 ఉన్నారు. సాల్ చాలా తక్కువ ఉండవు. కానీ మన కపీసర్ గారు ఒకే సూచన ఇస్తున్నాం. కపీసర్ గారు మన ఆర్పిల్కు, మన స్వచ్ఛ వ్యవస్థకు, వాలంటీర్కు ఇలా జత చేసి ఒక అవగాహన చెప్పి తర్వాత పొంగులు కానీ పొంగుల మండలంలో కానీ సక్సెస్ అవుతుంది. దానికి ఇంటే ఉంటుంది. ఎందుకంటే ఇంత ఇంత 2,000 జనాల్లో అది 10,000 ఇది 5,000 యాప్ లోడ్ అయిందంట. చాలా నేర్కొన్నాం ఈ సత్వ వ్యవస్థకు, ఆర్పిలకు, వాలంటీర్లకు ఇది ముందు తీసుకెళ్తే 10 అవకాశం కల్పించుకుని చేస్తున్నాం. ఒకటి దసరా కూడా ఇదే విధంగానే హైదరాబాద్ అమ్మ సమీప జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ముందు పెట్టింది. ఒకటి టీసీలో చెప్పారు ఆడవాళ్ళు కానీ చెప్తాను సార్, ముందు కాలం కానీ ఈ కాలంలో మా అక్కగారు లేటెస్ట్ చూస్తేనే ఇప్పుడు మొబైల్ సార్ భయపడుతున్నారు సార్, ఇప్పుడు అట్ల పరిస్థితి అయిపోయింది భయపడతారు. కానీ ఇది ఏమైనా ఇంకా అవగాహన కల్పించుకోవాలా, యాప్ను 10 డౌన్లోడ్ చేసుకోవాలా, తెలుగులో కూడా మన దగ్గర ఉండి నేర్పిస్తారని మనం చేసుకుంటాం. ఎంత బిజీగా ఉన్నాయి మనం ఒకటి మన రామచరణ్ గారు అనుకుంటాం, కానీ అతని పరిస్థితి ఇక్కడ సార్ పరిస్థితి విజయవాడకి ఎంత తెలుస్తుంది. పెద్ద పెద్ద లీడర్లు అంతా కూడా సార్ కోసం చాలా వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే అంత బిజీగా ఉంటుంది సార్.
अला बीजी मंत्रीगारे अया पथकमने प्रभुत्में पथको पूनूर में एंतम अर्जुन चपंडी मम्मी अटे आलोची मन पैन सार प्रत्येक दृष्टो याप डिस्कशन सीएम गारिस्कशन चाल तक मन को मेसेज मन दाने पर इमीडिय रात्रे मन इंस्ट्रक्ष तुम गंटल विजयवाड़ी प्रेस चौड़ेपल विजयवाड़ी प्रेस फोन पापेट रेडी पदकोड़ मुका रात प्रिंट फोन इलेवन फारे फाइव सर प्रिंटे इलेवन फारे फाइव क्या इलेवन फारे फाइव प्रिंट गंटल कटमनि तलवार जरिए अटे मन को संबंधी मन इनकोड़े प्रजाप्रति मन कोसम इंत कष्टा अतन कष्ट दाँटो मन 10% कष्टे मन यायम प्लीज अंकनी अंदर मन यापेद दिशा चट ऐप आप मन गौरव मुख्यमंत्री जगनमोहन रेडी गार मन देश में फस्ट एर्पड़ो दाँ यूटे दूर मन फस्ट अंदा दाखिल सहाय सहकार मेमंदर इक पेदल मन माला का मंत्रीगारबी खचित कार्यक्रम अंत इधेका प्रभुत् पथकाल ये कार्यक्रम का मंत्रीगार आदेश प्रकार अंदर कष्ट पनचे वाली तक वेकोदी पन चेयते खचित वाले वाले पनचे वाल मनवा विरा एन कं मन इतने प्रजल कोसम सेवेसम प्रजा सेवे दादा पौरपा जी लेटे वे लि पोदी लब्धि पैन खचित मन बाधा मन पेदल को बाधा काबटी अला मार्चे दाटो खचिता ये विधा पाटिस्टा दाने बड़ी अद पाटिस्टा पनचे वालक वाल खचिता एंत गौरव अंत गौरव वाइन गौरव गौरव काबटे प्रति वाल बाध्यता मिल वाली सचिवालय उद्योग बाध्यता मिल मन मंत्रीगार आदेश तपक आये चप्पन दाने वात मन 20% खचिता चेयर सहकारी आशिस्तु महिला ये रंग में महिला अंटर ईवेन मोना दी रोदसी को मन आड़बिड अट्ला दींट महिलंटे चूप इंका पोले अभी इप्कना तग्ते बहुत दाने गुरी इपड़ मन जगनमोहन रेडी गार मन अगर यह दिशा ऐपने मन संरक्षण कोरक दाँ इन अंदर की डनकम दाँ मन प्रवेश काबटे महिंदरू अभी डनकटे मन की आपे मन पक्न मन मन अन्न वाले उबी गुर्तको अंदर आपनी डनकटे बहुत दाखी सहक मन पेद आयन मन रामचंद्र रेड्डी गारु पनी मन की मन ऊर की लोट लेकिन चुनाव कार्यक्रम एर्पट्ठा आये मुख्य कारकुलु काबट्टी आयन मन कृतज्ञता चुपाल्सिन अवसर एंतना उ प्रति ओक्करू दिशा यापनी डाउनलोड चेसुकोनी अंदर दाँ विनियोगिंचुकुंटारनी सदर्भंगा तेलियजेसुकुंटुन्नानु एन्नो अन्यायालकु गुरुवुतू दाँ एवरिकी चेप्पुकोलेकुंडा पोलीस स्टेशन स्टेशन फिर्याद चेयलेने परिस्थितुल्लो दिशा याप चाला उपयोगपड़ुतदम्मा प्रति ओक्करू दिशा यापनी डाउनलोड चेसुकोनी एवरिकी ये कष्टं वच्चिना एवरिकी ये अन्यायं जरिगिना మీరు ఆ దిశ యాప్ ద్వారా పోలీస్ శాఖ వారికి సమాచారం అందితే తప్పకుండా తత్వరమే మీకు దానిపైన యాక్షన్ తీసుకొని మీకు న్యాయం జరుగుతాదని ఈ యాప్ ను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని రచన పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఎంటడివగా విధులు నిర్వహిస్తూ పొంగనూరు మండల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న లక్ష్మీపతి నాయుడు మరణం బాధాకరమని ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడుకు శుక్రవారం స్థానిక మండల కార్యాలయ ఆవరణంలో నివాళులర్పించి ఆత్మశాంతి కోసం అంజలి ఘటించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేశ్వరితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీడీఓగా మనకు ఎనలేని సేవలు అందించి మన మండల అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి లక్ష్మీపతి నాయుడు సార్ గారు మన నుంచి దూరం కావడం చాలా బాధాకరం. ఆయన మన మండలానికి మన మండల అభివృద్ధి కోసం కానీ మన
మండలంలో ఉన్నటువంటి నాయకులు సూచనలు సలహాలు కానీ అనేక విధాలుగా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు పొంది ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. ఆయన లేని లోటు మన మండలానికి కానీ ఈ జిల్లాకు కానీ తీర్చలేనిది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశయాలన్నీ కూడా మనమంతా నెరవేర్చాలని ఆయన చూపిన మార్గాలన్నీ మార్చాలని ఆయన ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూరాలని కూడా ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు అతని లోటు లేని లోటు తీర్చేదానికోసం కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి అన్ని శక్తులు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇలాంటి మంచి అధికారిని కోల్పోవడం మన రాష్ట్రానికే ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక నిజాయితీ పరుడు ఒక పరిపాలనా దక్షుడు మేమంతా కూడా అనుకూల ఆయన ఆరోగ్యం ఇంత త్వరగా క్షీణిస్తుంది ఆయన మనకి దూరం అవుతాడు ఇంత త్వరగా దూరం అవుతాడు అనుకూల అందరితోన చాలా బాగా అందరికీ గౌరవం ఇస్తూ ప్రతి ఒక్కరిని మర్యాదగా పలకరిస్తూ ఉండేటువంటి వ్యక్తి ఈరోజు మనకు దూరంగా ఉన్నాడంటే చాలా బాధాకరం. జిల్లా ఎంపీడీఓల అధ్యక్షుడు కూడా పనిచేసి పరిపాలన దీక్షలో ఆయనకి ఎవరూ సాటి లేరు అనే విధంగా పనిచేసిన గొప్ప మహనీయుడు. నిజంగా వారు చెప్పే మాటలు వింటుంటే అంత స్ఫూర్తినిస్తాయి. ఆ విధంగా మాకంతా కూడా చెప్పాడు. మొన్నే కట్ట కడపటి మాటలు మాతో మాట్లాడినాడు. వనమల్లి నుంచి వస్తున్నట్టే అదే ఆయన ఆఖరి సంభాషణను కూడా తెలిసి మేము చాలా బాధపడినాము. మరి అలాంటి వ్యక్తి లేని లోటు పూడ్చలేనిది. వారి ఆత్మకి భగవంతుడు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మనకి అత్యంత బాధాకరమైన విషాదకరమైన రోజని చెప్పుకోవాలి. ఎందుకంటే మనము కున్నూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేసినటువంటి మా లక్ష్మీపతి నాయుడు సార్ గారు మా మధ్యలో లేరు అనే విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మేము ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ వచ్చినప్పుడు ఇంత మంచి అధికారి దగ్గర మనం పనిచేయాలి, పని నేర్చుకోవాలి, చాలా తెలుసుకోవాలి అనే వచ్చాము. చాలా వరకు సాధించి నేర్చుకున్నాము, మంచిగా నేర్చుకున్నాము, ఇంకా నేర్చుకోవాలనే తపనలో మేము ఉన్నాము. సార్ కూడా చెప్పేవాళ్ళు వర్క్ నేర్చుకోండి మా వర్క్ నేర్చుకోండి మా అనేవాళ్ళు. మాకు తెలియంది కూడా ఎంత బాగా చెప్పించేవాళ్ళు. సార్ అయితే గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్లో తప్పు లేకుండా దండించేవాళ్ళు. ఎక్కడైతే సార్ మా మీద దండించిన తర్వాత కూడా ఏదైనా ఇబ్బందికరంగా మాట్లాడిన తర్వాత ఫీల్ అయ్యేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఆ టైంలో అలా మాట్లాడాలమ్మా, ఇంకా మనకు అడ్మినిస్ట్రేషన్ జరగాలంటే మనం ఇలాగే ఉండాలి అనేవాళ్ళు. అట్లా చాలా విషయాలు మేము జాగ్రత్తగా నేర్చుకున్నాము. ఈరోజైతే సార్ ఇంకా సర్వీస్ మొత్తం చేసి ఆయన సేవలు మనకు అందించింటే బాగుండేదని అనుకున్నాము. కానీ భగవంతుని ప్రాప్తం అంతే ఉంది కాబట్టి ఆయన దేవుడి దగ్గరికి చేరుకున్నాము. కాబట్టి మనం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి. గత 2 సంవత్సరాలుగా సార్తో కలిసి మనం పనిచేసాము. సచివాలయ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అయితే కానీ వారికి సచివాలయ సిబ్బందికి అందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడం అయితే కానీ ఇంకా 2 ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఇలా ఎన్నో తనదైన ముద్ర వేసుకుంటూ మనకందరికీ మార్గదర్శకంగా ఉండి చాలా సేవలు అందించారు. ఆయన సేవలు ఇంకా మనము వర్క్ నేర్చుకొని ఇంకా ఉంటే బాగుండేది. కాకపోతే కారు అనారోగ్య కారణంగా అకాల మరణం చెందినందుకు వారి కుటుంబానికి వెంకటేశ్వరుడు మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆషాఢ మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం చండీ హోమం, నవగ్రహ హోమాలు జరిగాయి. ప్రజలందరికీ కరోనా మహమ్మారి నుండి విముక్తి కావాలని గంగమ్మను కోరుకుంటూ ఈ హోమాలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు చేయిస్తున్నట్లు ఆలయ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఈవో చంద్రమౌళి పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
మాసంలో విశేషమైనటువంటి ఒక బ్రాహ్మణ ముఖంగా అమ్మవారికి నవచండీ హోమం అత్యంత వైభవంగా జరిగి ఉన్నది. ఆ చండీ హోమం అయిన తర్వాత మహాపూర్ణాహుతి కార్యక్రమము, ఇదంతా కూడా అమ్మవారి యొక్క సంకల్ప ప్రకారంగా జరిగినది. ఈ యొక్క చండీ హోమం చేయడం ద్వారా ఈ యొక్క క్షేత్రానికి వచ్చేటటువంటి యొక్క సకల భక్త మహాదులందరికీ కూడా, అట్లానే ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్యులకు, ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి వర్గానికి అంతా కూడా, విశేషంగా ఆలయ చైర్మన్ గారికి, కార్యనిర్వహణాధికారికి, అట్లానే ఇక్కడ అర్చకులకి, సిబ్బందికి, వీళ్ళంతా కూడా బాగుంటే వచ్చేటటువంటి యొక్క భక్తాదులంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుంటారు కాబట్టి వీళ్ళ యొక్క అందరి యొక్క ఆధ్వర్యంలో విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఉన్నాము. ఈ యొక్క హోమాల పరిపూర్ణ అనుగ్రహంతో ఇంకా ఈ యొక్క క్షేత్రమంతా కూడా దినదినాభివృద్ధి ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము అందరికీ కూడా, యావన్ మంది భక్త మహాదులకు అందరికీ కూడా రావాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహే. పుంగనూరు మండలంలోని పలు గ్రామాలలో భూమి కంపించడంతో ఇళ్ల నుండి ప్రజలు పరుగులు తీశారు. పుంగనూరు మండలం ఈడిగపల్లి, చిలకలవారిపల్లి, షికారిపల్లెం, కోటగడ్డలో 6 సెకండ్ల పాటు కంపించడంతో స్థానిక ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భూమి కంపించిందని, ఇళ్లలోని వస్తువులు పడిపోవడంతో పాటు ఉదయం ఇంటి గోడలు చీలికలు కనపడ్డాయని, ఈ సంఘటనతో చాలా భయానికి గురయ్యామని స్థానికులు తెలిపారు. షికారిపాలెంలో పేద బ్రతుకులు బతుకుతున్నా 70 పైగా కుటుంబాలు కరోనా ప్రభావంతో ఇళ్ల వద్దే చేతి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, తమకు పిల్లల జీవనానికి ప్రభుత్వం అధికారులు ఆదుకోవాలని కోరారు. చిలకవారిపల్లి కాలనీలో కూడా తెల్లవారుజామున భూ ప్రకంపనలతో స్థానిక 60 కుటుంబాలు భయభ్రాంతులకు గురయ్యి రోడ్లపైకి వచ్చామని, సుమారు 1 గంట పాటు ఇళ్లలోకి వెళ్లలేదని స్థానికులు తెలిపారు. చూడండి సార్, 5 గంటలు తరంగా సార్, అది ఏమో సార్, భూమి అంతే కదలకుండా వచ్చే ఇల్లు ఇది కూడా అంత బోకులు గీకులు పైన ఉంచి పడినాయి సార్, అల్మరి నుంచి. అది భయపడి మేము ఎట్లా లేచినామో అట్లే బయటకు వచ్చేసినాం సార్, పిల్ల దళ్ళని ఎత్తుకొని. 1 గంట వరకు ఇంట్లో అంతా ఎవరు పోలేదు. ఇక్కడ మా ఊర్లో 6:30 జరిగిన ఒక అద్భుతం, ఒక 6:30 ఒక షాక్ న్యూస్ మాదిరికి వచ్చి మా ఇల్లంతా కదిలిపోయినట్లుగా కదిలింది. 3 సార్లు శబ్దం వచ్చింది. ఇంట్లో పిల్లదల్లంతా బయటకు ఉన్నాము. ఏడాడైతే నెరలు వెళ్ళిపోయినాయి ఇంటికి. మాది చిత్తూరు జిల్లా పుంగనూరు మండలము నేదుగుపల్లి పంచాయతీ. గవర్నమెంట్ అధికారులకు నమస్కారం ఇచ్చి మాట్లాడుతున్నాము. మా ఊరిపైన ఏదైనా దయ చూపించి ఈ పేద ప్రజల్ని ఆదుకోవాలని. తహసీల్దార్ వెంకటరాయలు గ్రామాలను సందర్శించి బీటలు వాలిన గోడలను పరిశీలించారు. ఈ గ్రామాలతో పాటు భీమగానపల్లి, కుదవూరు, ఎంసీపల్లి, మరసనవారి పల్లెలోను భూ ప్రకంపనాలు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పుంగనూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన నిర్వహించారు. పిఆర్సి డిఏ మంజూరు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని డివిజన్ స్థాయి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా వేలాది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ కాకుండా పోయే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా చెప్పిన హామీని సీఎం నిలుపుకోవాలని కోరారు. Justice! Oi, what? Justice! Oi, what? Justice! Patrick, Vittano! Patrick, Vittano!
జిందాబాద్ 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 ఉపాధ్యాయ ఐక్యత ఐపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి ఐపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి పెండింగ్ లో ఉన్న ఆరు డిఎలను రవి హరికిషోర్ దీపారాణి మురళి భాస్కర్ మోహన్ జగన్మోహన్ రెడ్డి బాబురెడ్డి రమాదేవి మధుబాబు చెంగరెడ్డి రెడ్డప్ప గురుప్రసాద్ నాగేనాయ్ రమణ సుబ్రహ్మణ్యం ప్రభాకర నరసింహులు బుడ్డన్న అనిల్ మనోహర్ మంజునాథ్ చంద్రశేఖర్ రెడ్డి శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి వివిధ రకాల సమస్యలపైన ఇక్కడ దందా చేపట్టడం జరిగింది. దాదాపు 2.5 సంవత్సరాల నుంచి వివిధ రకాల సమస్యలు అయిన పిఆర్సీ డిఏ డిఏలు అలాగే సిపిఎస్ ఈ సమస్యలపైన అనేక మార్లు పోరాడడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా అవి పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోయాయి. 2018 జూలై నుంచి ఇంప్లిమెంట్ చేసిన పిఆర్సీ ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా దారుణం. అలాగే డిఏలు 2018 నుంచి ఇప్పటికి పూర్తిగా 6 డిఏలు ప్రభుత్వం బకాయి పడింది. ఉపాధ్యాయ వర్గం కానీ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఎదురు చూసేది సంవత్సరానికి 2-6 నెలలకు 1 డిఏ సంవత్సరానికి 2 డిఏలు అలాంటిది 3 ఏళ్ల నుంచి కూడా 1 డిఏ కూడా చెల్లించకపోవడము చాలా దారుణమైన పరిస్థితి. ఉపాధ్యాయ వర్గం ఎదురు చూసేది జీతాలు 1వ తేదీ చెల్లిస్తారని చెప్పేసి దానికి తోడుగా వచ్చేది డిఆర్ఎస్ పిఆర్సి ఇవి కూడా సక్రమంగా అమలు చేయకుండా పోతే ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే సిపిఎస్ విధానాన్ని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక వారం లోపల మేము దాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు పరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఇప్పటికి కూడా 2.5 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయలేదు. ఎంతోమంది ఉద్యోగస్తులు సిపిఎస్ కోసం ఎదురు చూసి ఈరోజు నిరాశకు గురి కావాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే ఇటీవల నూతన విద్యావిధానం పేరుతో ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేసే 3, 4, 5 తరగతులు హైస్కూల్ ఉన్నత పాఠశాల మెర్జ్ చేయాలని చెప్పేసి సో ఈ విధంగా చేసినట్లయితే అక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. ఈరోజు నాడు నేడు కార్యక్రమం పేరుతో అలాగే వివిధ రకాల పథకాలతో ప్రభుత్వం ఎంతో విధంగా విద్యకు అభివృద్ధి చేస్తూ ఉంది. అయితే ఈరోజు తీసుకునే నూతన విద్యావర్ధనం చట్టం ద్వారా ఈరోజు ప్రాథమిక పాఠశాలలో మూసివేయాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే అక్కడ ఉన్న ఎస్జిటి పోస్టులు కూడా చాలా వరకు రద్దయ్యే అవకాశం ఉంది. పాఠశాలలు కూడా మూసివేసే అవకాశం ఉంది. కావున ప్రభుత్వం వెంటనే ఈ యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ముఖ్యంగా ఉపాధ్యాయ సమస్యలు పాఠశాలల గురించి ఆలోచించినట్లయితే ప్రభుత్వము కొత్త నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తా ఉంది. దానివల్ల 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేస్తామంటున్నారు. 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలల్లో 3 కిలోమీటర్లు అన్నారు. ఇప్పుడు 1 కిలోమీటర్ పరిధిలో పాఠశాలల్లో 3, 4, 5 తరగతులు వాళ్ళు విలీనం చేయాలంటే ఆ పల్లె నుంచి ఇంకో పల్లెకి వెళ్ళడానికి ఆ చిన్నపిల్లలు వెళ్ళే పరిస్థితులు ఉండవు, వాళ్ళకి రవాణా సౌకర్యం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిల్లలు డ్రాప్అవుట్స్ అవుతారు. కాబట్టి ప్రభుత్వం ఈ విధానాన్ని వెంటనే కూడా రద్దు చేయాలనేటువంటి కోరుతున్నాము. మా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి దీని మీద సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం వస్తానే ఈ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని మన సీఎం గారు మాటిచ్చారు. ఇప్పటి వరకు దాని పరిస్థితి అయితే పట్టించుకున్నట్టే లేదు. దానివల్ల ఉపాధ్యాయులు కానీ ఏ ఉపాధ్యాయుడికైనా భవిష్యత్తు ఆ పెన్షన్ మీదనే ఆధారపడి ఉంటుంది. అలాంటి వారి జీవితానికి ఉపయోగపడే ఆ పెన్షన్ని సిపిఎస్ వద్ద ఎవరైనా కూడా ఒక ఉపాధ్యాయుడు నూతనగా చేరినటువంటి ఉపాధ్యాయుడు చనిపోతే వారి కుటుంబానికి ఎటువంటి భరోసా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది సిపిఎస్ విధానం వల్ల. దయచేసి ప్రభుత్వం దీన్ని గమనించి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలనేటువంటి ఒకటే సర్వీసు ఒకటే పెన్షన్ విధానం ద్వారా ఓపీఎస్ని అమలు చేయాలనేటువంటిది ప్రతి ఉపాధ్యాయులు కోరుకుంటున్నాము. 2018 నుంచి మాకు రావాల్సినటువంటి డిఏ బకాలు దాదాపు 6 బకాయిలు ఏ ప్రభుత్వం పరిధిలో ఇన్ని రోజులు ఇన్ని పెండింగ్ పెట్టలేదు.
ఈ ఆరు డిఏ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలనేటువంటిది కోరుకుంటున్నాము. మరొకటి పిఆర్సీని కూడా ఇప్పటికే చాలా కాలయాపన జరిగింది, దీని మీద కమిటీ వేస్తున్నారు కానీ దాన్ని అమలు చేసే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఉపాధ్యాయులు కాదు అన్ని ఉద్యోగస్తుల సమస్యలను గుర్తించి ఇప్పుడు నేటి పరిస్థితులు గమనించి పిఆర్సీని వెంటనే అమలు చేయాలనేటువంటి కోరుకుంటూ ఈరోజు ఫ్యాప్టో తరఫున అందరూ కూడా ధర్నా చేస్తున్నాము. ఫ్యాప్టో ఫ్యాప్టో ఉపాధ్యాయ సమస్యలు ఉపాధ్యాయ సమస్యలు వీ వాంట్ ప్రధాన డిమాండ్లైనటువంటి పిఆర్సీ 11వ వేతన సవరణ కానీ, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు మంజూరు చేయ విషయంలో కానీ, అలాగే నూతన విద్యా విధానాన్ని రద్దు చేసే విధానంలో విద్యా విషయం పైన ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం కాదు, ఉన్న సమస్యల్ని ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులు ఉపాధ్యాయులు ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తేవడానికి మాత్రమే. ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఈ సమస్యలు పరిష్కరించి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించి మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ ఉన్నటువంటి అందరూ కూడా ఉపాధ్యాయ సమయాలు కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులందరికీ కూడా నూతన పెన్షన్ ఇవ్వడం వల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. దాన్ని వెంటనే సవరించాలని, ఇచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చాలని మనం మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ధర్నా సందర్భంగా ఫ్యాక్టో తరఫున ముఖ్యమంత్రి గారు సత్వరమే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇందులో టీఆర్సీ తొందరగా అమలు చేయాలి, అలాగే సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని వెంటనే ఓపీఎస్ని అలాగే ఉంచాలని కోరుతున్నాము. తర్వాత ముఖ్యంగా డిఏల విషయం వచ్చినట్లయితే గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి ఆరు డిఏలు పెండింగ్ ఉండడం జరిగింది. కాబట్టి దయవంచి ముఖ్యమంత్రి గారు ఈ విషయాల్ని ఈ సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని మా యొక్క సమస్యలను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే జాతీయ విద్యా విధానం తీసుకుంటే ఇందులో భాగంగా 3, 4, 5 తరగతుల్ని ప్రైమరీ స్కూల్ నుంచి కూడా విలీనం చేస్తున్నారు. అది ఆ విధంగా చేయడం వల్ల పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. పల్లెల్లో చాలా మంది పిల్లలు దూరం వెళ్ళలేక ప్లస్ చిన్నపిల్లలు దగ్గర ఉన్న స్కూల్స్ అయితే రావడానికి ఇష్టపడతారు. దీనివల్ల ఏమవుతుంది, డ్రాప్ అవుట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా మీ ముందు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని మరీ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. చిత్తూరు జిల్లా ఎంపీడీఓల సంఘ నాయకుడు పొంగనూరు ఎంపీడీఓ 57 సంవత్సరాల లక్ష్మీపతి నాయుడు అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిత్తూరులోని ఆయన నివాస గృహంలో మృతి చెందారు. ఈయన సతీమణి, మదనపల్లి డిఎల్పీఓ లక్ష్మి, పిల్లలున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన మృతి పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి, చిత్తూరు ఎంపీ ఎన్రెడ్డప్ప, తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, జడ్పీటీసీ జ్ఞాన ప్రసన్న, నేతలు వెంకటరెడ్డి యాదవ్, కొండవీటి నాగభూషణం, నాగరాజరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, డాక్టర్ పి శివ, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, ఏపీడీ శ్రీనివాసులు, కమిషనర్ లోకేశ్వర్ వర్మ, ఎంపీడీసీలు, సర్పంచులతో పాటు జిల్లా అధికారులు సంతాపం తెలిపారు. జానపద కళాకార సాంస్కృతిక శాఖ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణంకి శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు శాలువులు కప్పి సత్కరించారు. Thank you.
ఆరవ తేదీన పొంగనూరు శుభరామ్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ శిబిరంలో శిక్షణకు 433 మంది ఎంపికయ్యారు. ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ లో వివిధ రంగాలకు సంబంధించి 433 మంది ఎంపికయ్యారు. వీరికి తిరుపతి ఎస్వి డిఫెన్స్ అకాడమీలో 2 నెలల పాటు శిక్షణ ఇచ్చి అనంతరం ఆర్మీలోకి తీసుకుంటారని తెలిపారు. వీరిని చూసి మరెందరో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గాని వారి కుటుంబ సభ్యులను గాని విమర్శించే హక్కు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి లేదని, మరోసారి ఇలా జరిగితే తగిన బుద్ధి చెబుతామని రాజంపేట చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మిదిటి కిషోర్ హెచ్చరించారు. శుక్రవారం చౌడేపల్లిలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కిషోర్ కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. కార్యక్రమంలో విజయ్ కుమార్, లీలా కుమార్, డాక్టర్ కుమారరాజా, గణేష్, శశికుమార్, పగడాల హరిప్రసాద్, గాజుల మోహన్లు పాల్గొన్నారు. 14 నియోజకవర్గాల్లో 100% పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని చెప్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పక్కే వైపే ఉంటారు జనాలు. అలాంటి రామచంద్రారెడ్డి గారి గురించి ఏందో మీరు మంత్రి ఇప్పుడే చూసినారు, మా ఇంట్లో ముఖ్యమంత్రి చేశారు, మేము నల్లారాయిల్లు, మేము చాలా పవర్ఫుల్ అని చెప్తారండి. ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన 3వ తేదీ నువ్వు తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టావు, అట్లా హైదరాబాద్కు పోయినావు. 23వ తేదీ ఈరోజు మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు. 20 రోజులు గ్యాప్. 20 రోజులు ఎవరినన్నా కార్యకర్తలు కలిసినావా? ఎవరినన్నా పరామర్శించి నున్నా? ఈరోజు నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో నువ్వు మాట్లాడి భూ కబ్జాలని వాళ్ళ పేరని నువ్వే చేసినావు. భూ కబ్జాలు మొత్తం చేసింది నువ్వే. నీ మనుషుల దగ్గర చేపించి అమ్మించి అదంతా ఎలక్షన్ డబ్బులుగా వాడుకున్నావు. కార్యకర్తలను వాళ్ళు నాశనం అయిపోయినారు. నువ్వు బాగుండవు, కార్యకర్తలు నాశనం అయిపోయారు. కానీ నాశనం చేసేటటువంటి ఏంటి? నాశనం చేసేటువంటి నీచ చరిత్ర మీది. నల్లారోళ్ళు పవర్ఫుల్, నల్లారోళ్ళు పవర్ఫుల్ అంటాడు పెద్ద ఆయన నల్లారి తిమ్మారెడ్డి గారు, మహానుభావుడు, చేతులకి దండం పెట్టాలా. అట్లాంటి గొప్ప వ్యక్తి మీ ఇంట్లో పుట్టాడు. మీ అన్నన్న మేలు 10 మందితో ఉండి యోగక్షేమాలు తెలుసుకుంటా ఉన్నాడు అని చెప్పేసి విన్నాం. నువ్వు ఉపయోగం లేని వ్యక్తి. నువ్వు రామచంద్రారెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. నల్లారోళ్ళు చన ఇది, నల్లారోళ్ళు అది అనే నువ్వు మీ సొంత చిన్నాయన నల్లారి తిమ్మారెడ్డి గారిని నువ్వు ఎందుకు విస్మరిస్తూ ఉండవు? నల్లారి తిమ్మారెడ్డి గారు నువ్వేంత చెప్తావు, మేము నల్లారోళ్ళు ఏమి చెప్పాం నేను నల్ల నువ్వు కలిసి ఉండవా? అదే రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లా 14 నియోజకవర్గాలు ఒకటే కుటుంబం ఆయన కుటుంబం, రామచంద్రారెడ్డి గారి కుటుంబం. ఆయన కుటుంబం కోసం ప్రాణత్యాగాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. నీకు అలాంటి వ్యక్తులు ఎవరిన ఉన్నారా? నువ్వేంది మాట్లాడేది రామచంద్రారెడ్డి గారిని, నువ్వేంది మాట్లాడేది టైగర్ మిథున్ రెడ్డి గారిని? మిథున్ రెడ్డి గారు ఏమి, మిథున్ రెడ్డి గారి పరిస్థితి ఏమి తెలుసా? మిథున్ రెడ్డి గారు నువ్వు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడితే నీ పరిస్థితి ఏమో తెలుసా? మాట్లాడగలవా నువ్వు? నువ్వు బ్రోకర్ వ్యాపారం చేసుకుంటా ఉన్నావు. నువ్వు మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరులోనో ఢిల్లీలోనో ఆయన కూర్చొని బ్రోకర్ లేవాదేవీలు చేసుకొని డబ్బు సంపాదించుకొని హైదరాబాద్లో బిల్డింగ్లు మొన్నెవరో ఫోటోలు పెట్టారు ఈ వాట్సాప్లో అంతా చూసాం నీ కథ అంతా. ఎక్కడి నుంచి ఏమి, మీకు ఫ్యాక్టరీలు ఉన్నాయా లేకుంటే వేరే ఏమన్నా ఉందా? నువ్వు కూలి నాలుగు పోయినావా? ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అన్న ఆస్తులు? ఇలాంటి నీచమైన మాటలు నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. పుంగనూరు పట్టణంలో వెలిసి ఉండు శ్రీ విరూపాక్షి మారెమ్మ భక్తులకు ప్రత్యేక అలంకారంతో దర్శన భాగ్యం కల్పించింది. శుక్రవారం కావడంతో ఉదయాన్నే అమ్మవారికి పసుపు, కుంకుమ, విభూది, గంధంతో పాటు పంచామృత అభిషేకాలు నిర్వహించారు అర్చకులు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి రాహుకాలంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు మారెమ్మను దర్శించుకున్నారు.
భాగస్వాములు కావాలని పుంగనూరు పురపాలక సంఘ కమిషనర్ లోకేశ్వర వర్మ శుక్రవారం పట్టణంలో క్లాప్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. త్వరలోనే ప్రతి ఇంటికి మూడు బుట్టల విధానం అమలు చేస్తామని చెప్పారు. తడి పొడి చెత్తతో పాటు హానికారక చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందించాలని ప్రజల సహకారం తప్పనిసరిగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం, వైస్ చైర్మన్ నాగేంద్ర, కౌన్సిలర్లు డిఎస్పీ గంగయ్య, సిఐ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రతి నెల దగ్గు జలుబు జ్వరము ఇంకోటి ఇంకోటి వచ్చి డాక్టర్ దగ్గర తిరిగి డాక్టర్కి 100 రూపాయలు ఫీజు ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ 200-300 మెడిసిన్స్ కొని ఆ మెడిసిన్స్ వల్ల మన ఆరోగ్యం పాడు చేసుకొని ఇంత ఇబ్బందులు పాలయ్యే బదులు మన ఇంట్లో వచ్చే చెత్తను మనం గౌరవించి చెత్తను సపరేట్ సపరేట్గా చేసి ఇవ్వడం వల్ల మున్సిపల్ కార్మిక దేవుళ్ళు దాన్ని తీసుకెళ్ళి శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేస్తారు. దానివల్ల సగం అంటువ్యాధులు తగ్గిపోతాయి, మన డాక్టర్లకు మెడికల్ షాపులకు పెట్టే ఖర్చులు తగ్గిపోతాయి, మన పిల్లలు ఆరోగ్యవంతులుగా తెలివివంతులుగా మంచి ప్రయోజనవంతులుగా తీర్చిదిద్దేదానికి కారణమవుతాం మనం. ఇన్ని రోజులు చెత్తను మనం చులకనగా చూస్తున్నాం కంటే ఇప్పుడు మన బతుకులను కూడా చులకనైపోయి కరోనా లాంటి మహమ్మారి మనల్ని చుట్టుముట్టి మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. చెత్తను గౌరవిస్తే మనం కూడా ఖచ్చితంగా గౌరవింపబడి అంటరోగాలు పాలు కాకుండా ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ ప్రతి కుటుంబం ప్రతి నెల 4-500 రూపాయలు మినిమం హాస్పిటల్ ఖర్చు పెడుతుంది, ఆ ఖర్చు లేకుండా తగ్గిపోతుందని చెప్పి మీరు ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత మా వార్డు సభ్యులందరికీ, పెద్దలకి, ముఖ్యంగా వాలంటీర్లు, సెక్రటరీలు, మరీ ముఖ్యంగా మా ఆర్పీలు కూడా తెలియజేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. దిశ యాప్ తో మహిళలకు అభయం, ప్రతి ఒక్కరూ వినియోగించాలి. దిశ యాప్ అవగాహన సదస్సులు డిఎస్పీ గంగయ్య. ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు మృతి అంజలి ఘటించిన ప్రజా ప్రతినిధులు, సిబ్బంది. పలు గ్రామాల్లో స్వల్పంగా కంపించిన భూమి, పరుగులు తీసిన ప్రజలు, పరిశీలించిన రెవెన్యూ అధికారులు. అందరికీ నమస్కారం.